ఒకప్పుడు తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా బాగా ఉండేది ముఖ్యంగా తమిళ సినిమాలు తెలుగు మార్కెట్లో చాటేవి ఆ సమయంలో తెలుగు సినిమాలకు ఇతర భాషల్లో ఆదరణ అంతంత మాత్రమే అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది అదే సమయంలో తెలుగు ప్రేక్షకులు సినిమా చూసే విధానం కూడా మారిపోయింది సినిమా అద్భుతంగా ఉంటే తప్ప ఆకర్షించట్లేదు ఇదే డబ్బింగ్ సినిమాల పాలిట శాపంగా మారింది ఈ ఏడాది ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ డబ్బింగ్ సినిమాలు తొమ్మిది విడుదల కాగా అందులో రెండే ప్రేక్షకుల ఆదరణకు నోచుకున్నాయి సామాన్యుడు సినిమా ఫిబ్రవరి నాలుగో తేదీనొచ్చింది యాక్షన్ హీరోగా తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో సామాన్యుడిపై ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రేక్షకులను పలకరించాడు కానీ ఈ సినిమా ప్రేక్షకులను దారుణంగా నిరాశపరిచింది కొత్తదనం లేని కథ ఆసక్తికరంగా సాగని కథనంతో ఈ సినిమా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్వయంగా విశాల్ నిర్మించడం విశేషం విశాల్ ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ సినిమా ప్లాప్గా నిలిచింది తెలుగులో ఐదు కోట్ల రేంజ్లో బిజినెస్ చేసిన ఈ మూవీ రెండు కోట్ల లోపు షేర్ రాబట్టి బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది వలిమై ఫిబ్రవరి ఇరవై నాలుగున అయింది కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయన్ విలన్ గా నటించిన వలిమై మూవీ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది తెలుగులో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్ల షేర్ రాబట్టి స్వల్ప నష్టాలతో అబో యావరేజ్ గా నిలిచింది హెచ్ వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి నిడివి పెద్ద మైనస్గా మారింది నిమిషాల తరబడి ఉన్న యాక్షన్ సన్నివేశాలు సాధారణ ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి అదే సమయంలో భీమ్లా నాయక్ విడుదల కావడం కూడా ఈ సినిమా కలెక్షన్లపై దెబ్బపడింది లేదంటే నష్టాల నుంచి బయటపడి ఉండేదేమో హే సినిమిక మార్చి మూడో తేదీన రిలీజ్ అయింది మహానటితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ఈ ఏడాది హే సినామిక అనే తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఈ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియలేదు బృందా మాస్టర్ మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసినా అరకొర ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమాకి బిజినెస్ జరిగిందే అంటే ఇంకా దారుణమైన కలెక్షన్స్ తో ప్లాప్ గా నిలిచింది ఈటి మార్చి పదో తేదీన విడుదలైంది నేరుగా ఓటీటీలో విడుదల చేసిన ఆకాశం నీహద్దురా భీమ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్య రెండేళ్ల తర్వాత ఈటీ సినిమాతో థియేటర్స్లో సందడి చేశాడు అయితే సినిమా చూసిన ప్రేక్షకులు ఇదసలు సూర్య సినిమానేనా అనుకునేంతలా నిరాశపరిచింది పాండిరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పేరుకు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ పరమ్మ రొటీన్ ఫిల్మ్ గా మిగిలిపోయింది తెలుగులో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ చేసిన ఈటీ ఇక్కడ సూర్యకున్న ఆదరణ కారణంగా మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల షేర్ రాబట్టి స్వల్ప నష్టాలే చూసింది జేమ్స్ మార్చు పదిహేడును రిలీజ్ అయింది కన్నడ సూపర్ స్టార్ పుతిన్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా జేమ్స్ కర్ణాటకలో భారీ కలెక్షన్లతో సత్తా చాటినప్పటికీ తెలుగులో అంతగా ప్రభావం చూపలేకపోయింది బీస్ట్ ఏప్రిల్ పదమూడున అయింది కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సినిమాలు కొంతకాలంగా తెలుగులోనూ సత్తా చాటుతున్నాయి విజయ్ గత చిత్రం మాస్టర్ ఇక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది దీంతో బీస్ట్ సినిమా తెలుగులో ఏకంగా పది కోట్ల బిజినెస్ చేసింది అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది తెలుగులో ఏడు పాయింట్ మూడు మూడు షేర్ రాబట్టిన బీస్ట్ బయ్యర్లకు దాదాపు మూడు కోట్ల నష్టం మిగిల్చి బ్లాప్ గా నిలిచింది కేజీఎఫ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ అయింది ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చినా కన్నడ పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ వన్ తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది దీంతో కేజీఎఫ్ టూ ఊహించిన విధంగా తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఎనిమిది కోట్ల బిజినెస్ చేసింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ దాదాపు ఎనభై ఐదు కోట్ల షేర్ రాబట్టి హిట్ గా నిలిచింది ఈ ఏడాది తెలుగులో హిట్ అయిన మొదటి డబ్బింగ్ సినిమా ఇదే కావడం విశేషం కన్మణి రాంబో కతీజా ఏప్రిల్ ఇరవై రిలీజ్ అయింది విజయ్ సేతుపతి నయనతార సమంత ఇలా ముగ్గురు స్టార్స్ కలిసి నటించినప్పటికీ ఈ సినిమాకి ఎందుకనో అంతగా హైప్ రాలేదు అందుకే తెలుగులో రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల బిజినెస్తో సరిపెట్టుకుంది పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది దీంతో కోటిన్నరలోపు షేర్తో ప్లాప్గా నిలిచింది డాన్ మే పదమూడున అయింది గతేడాది డాక్టర్తో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ ఈ ఏడాది డాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మొదటి రోజు పర్లేదు అనే టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్తో సత్తా చాటుతోంది తెలుగులో ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ ఇప్పటిదాకా రెండు కోట్లకు పైగా షేర్ రాబట్టి హిట్ హిట్లిస్టులో చేరిపోయింది ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో ఇదొక్కటే విజయాన్ని అందుకోవడం విశేషం ఇదిలా ఉంటే ఈ జూన్ మూడున కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన విక్రమ్ మూవీ విడుదల కానుంది లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించగా సూర్య గెస్ట్ రోల్లో మెరవనున్నాడు ఇప్పటికే విడుదలైన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా తెలుగులో విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి